హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశిష్ట ఫుడ్ ఇవ్వాలటి రెసిపీ వచ్చేసి నేను స్టఫ్ ఫుడ్ దోశ చేస్తున్నానండి ఇదిగో చూడండి ఇదంతా గోధుమ పిండితో చేశానండి ఓయ్ ఇదంతా ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఊరికే మనకు దోశలు ఇడ్లీలు ఇలా తిని మనకు బోర్ వస్తుంది కదా ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగో టేస్టీ టేస్టీగా ఉంటుంది హెల్తీ హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతాను ఇదంతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇదిగోండి ఒక కప్పు నిండా నేను గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిని ఇదిగోండి ఇలా సాల్ట్ వేస్తున్నాను దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత నీళ్లు పోసుకుంటూ ఇలా మనం దోశల పిండిలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా దోశల పిండిలాగా బాగా మనకు ఏ మాత్రం లేకుండా బాగా కలుపుకోవాలి ఏ మాత్రం లేకుండా కలుపుకోవాలంటే ఏ మాత్రం ఉన్నా కూడా మనకు సరిగా రాదు దోశ అనేది ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఈ మోతాదులో కలుపుకుంటే సరిపోతుంది మనకు దోశ అనేది చక్కగా వస్తుంది ఇక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఇది పిండి నాననివద్దాం ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ అంతా ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలా దోరగా వేయించుకోవాలి ఇందులోనే కాస్త ఒక రెండు మిర్చి అన్నీ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇదిగోండి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇక ఆ తర్వాత నేను రాత్రి నానబెట్టి పె కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి రాత్రి నానబెట్టి పెట్టుకున్న బఠానీ ఉన్నాయండి ఇదిగోండి ఈ బఠానీ ఈ బఠానీ వేస్తున్నాను మనకు బయట షాప్లో పచ్చి బఠానీ దొరుకుతాయండి కాకపోతే ఏంటంటే వాళ్ళు కలర్ వేసి నానబెడతారు అది గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇది ఇంట్లోనే నేను పచ్చి బఠాణి తీసుకొచ్చి రాత్రి నానబెట్టి మనం ఉదయాన్నే వాడుకోవచ్చు ఇదిగోండి బటాని కూడా చక్కగా ఈ ఆయిల్లో మగ్గితేనే మనకు అది ఉడుకుతుంది చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఆ తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ దీంట్లో మనకు కొంతమంది ఏం చేస్తారంటే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేస్తుంటుంటారు అలా కాకుండా నేను ఇలా పేస్ట్ వేస్తే ఇదంతా మసాలా అంతా కూడా బాగా పడుతుందని చెప్పేసి నేను పేస్ట్ వేస్తున్నానండి కొంతమంది ముక్కలు వెల్లుల్లి కూడా వేస్తుంటుంటారు ఇదంతా కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలుపుకుందాం ఇక కలుపుకున్న తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆలు తీసుకున్నానండి ఆలు తీసుకొని మెత్తగా ఉడకబెట్టుకున్నాను ఇలా ఇదిగోండి ఇలా ఉడకబెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి పెద్ద సైజు రెండు అయితే సరిపోతుందండి చిన్న ఉంటే ఇంకొంచెం రెండో మూడో నాలుగో వేసుకోవచ్చు సైజుని బట్టి వేసుకోవచ్చు ఈ ఆలు అంతా బాగా కలుపుకోవాలండి ఇలా మనకు ఆలు ఇలా ముక్కలు లేకుండా కొంచెం మ్యాష్ చేసుకోవాలి ఎందుకంటే స్టఫ్డ్ దోశ కదండి అందులో పెట్టడానికని ఈ ముక్కలు లేకుండా ఇలా అంత బాగా అనుకోవాలి ఆ తర్వాత ఇందులో తగినంత కారం వేసుకుందాం ఇక ఇదిగోండి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇదిగోండి ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను ఉప్పు ఉప్పు ఎందుకంటే చూసుకొని వేసుకోవాలండి ఎక్కువైతే మళ్ళీ కష్టం అయిపోతుంది మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఎక్కువైతే అప్పుడు ఏం చేయలేం కదా ఇక ఆ తర్వాత ఇందులో జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీరా పౌడర్ వేస్తున్నాను ఇక ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ అంతా వేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ జీరా పౌడర్ అనేది జీరా కొంచెం జస్ట్ వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇది జీరా పౌడరు ఇక ధనియాలు కూడా కొంచెం వేయించి మనం పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక సగం చెక్క నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండు మూలాన మనకి ఏంటంటే ఇది కమ్మ కమ్మగా స్పైసీగా పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకవేళ నిమ్మరసం లేకుంటే ఆమ్చూరు పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం ఇక ఇదంతా కూడా కలిసినట్టు బాగా కలుపుకుందామండి ఇక ఇది మనకంతా రెడీ అయిపోయినట్టే ఆ తర్వాత స్టవ్ పైన ఇదిగోండి పేనం పెట్టాను ఇందులో జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇది పేనం వేడెక్కినాక ఇప్పుడు ఇందాక ఈ దోశ పిండి ఇదంతా కలుపుకున్నాం కదా గోధుమ పిండి ఈ దోశలాగా వేసేసుకుందాం ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని కొంచెం పైన కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం ఆరినట్టుగా కనిపిస్తుంది చూడండి మనకు ఇదిగోండి కొంచెం పైన ఆరిపోయినట్టు అనిపిస్తుంది కదా జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ వేయద్దు ఇదిగోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా తిరిగేసుకుందాం ఇది కొంచెం స్లోగా చేసుకోవాలండి ఎందుకంటే మామూలుగా ఇది మన బియ్యం పిండి దోశలా కాదు ఇది మామూలుగా ఊరికేనే ఫోల్డింగ్ అవుతుంటుంటుంది ఇలా తిరిగేసుకోవాలి ఆ తర్వాత ఇక ఇది ఎక్కువ వేగవాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇంకోటి కూడా వేసుకుందాం దోశ అనేది ఇదిగోండి ఇక మళ్ళీ తిప్పేద్దాము ఇలాగే అన్ని దోశలు కూడా ఇలాగే చేసుకోవాలండి గోధుమ పిండితో దోశలు ఇలా చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇలా అంటే పూర్తిగా మనకు వేగకున్నా పర్లేదు ఎందుకంటే మళ్ళీ చేస్తాను చూడండి ఎలా చేస్తున్నాను అనేది అప్పుడు ఇంకా చాలా వేగిపోతుంది మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఈ దోశలన్నీ మనకు రెడీ అయిపోయినట్టే ఇక తీసేసుకుందాం ప్లేట్లోకి ఆ తర్వాత ఇప్పుడు ఇదిగో చూడండి ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా దోశలన్నీ ఇదిగోండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇప్పుడు ఇందాక స్టఫ్ అంతా ఉంది కదా మనకు ఆలుది ఆలు బఠానీ ఇది అదంతా ఇది పక్కన పెట్టేసుకొని చల్లారిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ స్టఫ్ అంతా కూడా మధ్యలో పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి స్టఫ్ అంతాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇందులోండి ఒక చిన్న గిన్నె తీసుకొని నేను గోధుమ పిండి కాస్త పలచగా కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా దీనికి పెట్టేసుకోవాలి ఎందుకంటే ఊడకుండా ఉండడానికి ఆ తర్వాత పైన కూడా ఇలా పేస్ట్ అంతా వేసుకుంటే మనకు ఊడకుండా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి మళ్ళీ ఇటువైపు కూడా ఇట్లా సేమ్ దీని మాదిరిగానే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి ఇదిగో చేసి పెట్టుకున్నాక దాన్ని ఇక ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి లోపల ఆలు స్టఫ్ అంతా కూడా టేస్టీగా వచ్చేసి మనకు కర్రీ అంతా కూడా ఈ దోశకు పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకోసం అని చెప్పేసి ఇలా చేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అయితే రెండు మూడింటికి వస్తుందండి ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు ఇదిగోండి ఇటువైపు ఇటువైపు తిప్పుతూ కాల్చుకోవాలి ఇక వేగి పెంచి చూడండి ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇంకొకటి కూడా వేసాను ఇది కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి మాది టేలరింగ్ ఛానల్ ఉందండి సుశీల టైలర్ అని దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా రెండు ఛానల్స్ చూడండి తప్పనిసరిగా ఇదిగోండి రెండు వైపులా చక్కగా వేయించుకుంటే లోపల కర్రీ అనేది దోశకు అనేది పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక రెండు ఇలా వేయించుకొని ఇక మిగతా అన్ని కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇదిగోండి ఇలా అన్నీ కూడా ఇలాగే వేయించుకొని ఇలా పెట్టుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ